Hi friends, welcome to Easy Stuff YouTube channel. Friends, iroju ee video lo manchi important information gurinche telusukobothunnam friends. Adentante manam general ga edaina storage device ane use chestuntam ante mana external hard disk gaani ledha pen drive gaani sd card drives gaani mana data ane store chesukodaniki manam ee storage device ane use chestam kada. So okka sari endante manam data anedi transfer chesukunetappudu and alani delete chesetappudu ఏవైతే ఈ స్టోరేజ్ డివైస్ ఉంటాయో దానిలోకి వైరస్ కానీ మాల్వేర్ కానీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా అటాక్ అయినప్పుడు మన డేటా అనేది కరప్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదే కాకుండా మన డేటా అనేది లాస్ అవడానికి మనకి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కోసారి మనల్ని ఇలా కూడా అడుగుతుంటుంది అనమాట, యూ నీడ్ టు ఫార్మాట్ ద డిస్క్ ఇన్ డ్రైవ్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్ అని. ఇలా ఎర్రర్ అనేది వచ్చినప్పుడు మన స్టోరేజ్ డివైస్ అనేది మనం యాక్సెస్ చేసుకోలేమన్నమాట. ఖచ్చితంగా మన పెన్ డ్రైవ్ కానీ మన ఎస్డి కార్డ్ కానీ ఖచ్చితంగా ఫార్మాట్ చేసిన తర్వాతే మనం మళ్ళీ న్యూగా మన డేటా అనేది స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏదైతే పాత డేటా మనకి ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుందో ఆ డేటాని మళ్ళీ మీరు యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఈ విధంగా మీరు ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తుంటూ అండ్ అలానే మీరు ఆల్రెడీ మీ డేటా అనేది మీకు తెలియకుండా ఫార్మాట్ అయిపోయినట్లయితే మీరు లాస్ అయిన డేటాని ఎలా రికవర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట. ఫ్రెండ్స్, మీరు మీ డేటా అనేది రికవర్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఏ స్టోరేజ్ డివైస్లో మీ డేటా అనేది కోల్పోయారో ఆ స్టోరేజ్ డివైస్ ఏదర్ పెన్ డ్రైవ్ కానీ ఎస్డి కార్డ్ కానీ లేదా ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ మీ కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక మెమరీ కార్డ్ని అయితే నా డివైస్కి అయితే కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నా స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో యూఎస్బి డ్రైవ్ ఈ అనేది కంప్లీట్ ఫ్రీ అయితే ఉందన్నమాట. అంటే ప్రీవియస్గా ఉన్న డేటా అనేది నేను డిలీట్ అయితే చేశాను. సో నాకు ఇప్పుడు మళ్ళీ ఆ డేటా అనేది కావాలి కాబట్టి సో నేను ఆ డేటాని రికవర్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ డేటా అనేది లాస్ అయినప్పుడు ఈ విధంగా మీరు మీ డేటాని రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే కాదు, ఇందాక నేను మీకు చూపించాం కదా మీరు పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు మీ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసుకోమని అడుగుతుంది కదా, అలాంటప్పుడు కూడా మీరు మీ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేయకుండానే మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసి మీ డేటా అనేది మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు డేటా రికవరీ చేసుకోవడానికి మీకు ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలన్నమాట. అది వచ్చేసరికి టెనోషేర్ 4D డిగ్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ అనమాట. సో మీరు ఇక్కడ సింపుల్గా టెనోషేర్ 4D డిగ్ డేటా రికవరీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ కనపడుతుంది కదా టెనోషేర్ 4D డిగ్ డేటా రికవరీ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు టెనోషేర్ 4D డిగ్ అని కనపడుతుంది కదా ఒక సాఫ్ట్వేర్ అనేది, నా కర్సర్ అనేది మూవ్ అవుతుంది చూడండి. సో నేను ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో మీరు సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు లోకల్ డ్రైవ్ 1 అని ఎక్స్టర్నల్ డ్రైవ్ 1 అని చూపిస్తుంది అనమాట. సో నేను ఏదైతే ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేశానో ఆ ఎస్డి కార్డ్ అనేది ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో అయితే ఉంటుంది. నేను ఇన్సర్ట్ చేసింది వచ్చేసరికి 8GB మెమరీ కార్డ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు 7.4GB ఫ్రీ స్పేస్ అని నాకు చూపిస్తుంది. అండ్ అలానే నేను నా కంప్యూటర్లో దిస్ పీసీలోకి వెళ్ళి ఈ మెమరీ కార్డ్ ఒక స్పేస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 7.39GB ఫ్రీ స్పేస్ అని చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా మెమరీ కార్డ్ అనేది కంప్లీట్గా ఎంటీగా అయితే ఉందన్నమాట, ఎలాంటి డేటా అయితే లేదు. సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రీవియస్గా డిలీట్ అయిన ఏదైతే డేటా ఉందో ఈ మెమరీ కార్డ్లో ఆ డేటాని రికవర్ చేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి స్కాన్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు వాట్ టైప్ ఆఫ్ ఫైల్స్ డూ యూ వాంట్ టు రికవర్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఫొటోస్ రికవర్ చేయాలనుకుంటే ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ అయితే వీడియోస్, లేదా డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్, లేదా ఆడియో అయితే ఆడియో, లేదా ఏదైనా అదర్ కంటెంట్ ఉంటే అది కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. లేదా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సింపుల్గా ఫొటోస్ అండ్ వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసి స్కాన్ సెలెక్టెడ్ ఫైల్ టైప్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అడ్వాన్స్ స్కానింగ్ అని. సో ఇక్కడ నాకు 20% అయితే చూపిస్తుంది అనమాట. సో నాకు 1 ఫైల్ అయితే రికవర్ అయినట్టు చూపిస్తుంది. అండ్ అలానే దాని సైజ్ అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా రికవర్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు లాస్ట్ ఫైల్స్ అనే ఫోల్డర్లో అయితే సేవ్ అయితే అవుతాయి అనమాట. సో మీకు ఈ అడ్వాన్స్ స్కానింగ్ పర్సంటేజ్ అనేది కంప్లీట్గా 100% అయితే అవ్వాల్సి ఉంటుంది. 100% అయిన తర్వాత మీరు ఇక్కడ రికవర్ మీద క్లిక్ చేసి మీ ఫైల్స్ని అయితే రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, సో మీ స్కానింగ్ అనేది 100% అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాప్అప్ విండో అయితే ఓపెన్ అవుతుంది, స్కాన్ కంప్లీటెడ్ చెక్ అండ్ రికవర్ యువర్ డేటా రైట్ నౌ అని. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. మీకు రికవర్ అయిన ఫైల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లాస్ట్ ఫైల్స్లో ఫోల్డర్లో అయితే ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను.
సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫైల్ నేమ్ లాస్ట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేశాను. సో దీని మీద క్లిక్ చేసుకున్నాక నా ఇక్కడ జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్ అనమాట. అండ్ అలానే ఇక్కడ ఎంకేవి అని నాకు వీడియో ఫార్మాట్ అయితే చూపిస్తుంది అనమాట. ఎంకేవి అనేది వీడియో ఫార్మాట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు 2 వీడియో ఫైల్స్ అయితే ఫౌండ్ అయినట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నా మెమరీ కార్డులో ప్రీవియస్గా మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ మూవీస్ అనేవి రికవర్ అయితే అయినాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూసారు కదా నాకు మూవీ అనేది రికవర్ అయితే అయిందనమాట. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా మెమరీ కార్డులో ప్రీవియస్గా ఉన్న డేటా అనేది రికవర్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు మళ్ళీ దిస్ పీస్లోకి వెళ్ళి మీ యూఎస్బీ స్టోరేజ్ ఒక స్పేస్ చూసుకున్నట్లయితే సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను నా మెమరీ కార్డులో ఇంతకుముందు మూవీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా నేను డిలీట్ అయితే చేశాను. మళ్ళీ వాటిని రికవర్ అయితే చేసి చూపించాను అన్నమాట మీకోసం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా మెమరీ కార్డులో ఇంతకుముందు ఫ్రీ స్పేస్ అయితే ఉంది టోటల్గా. అది 8 GB పెన్ డ్రైవ్ అయితే 7.39 GB స్పేస్ అయితే కంప్లీట్ ఎంప్టీ అయితే ఉందన్నమాట పెన్ మెమరీ కార్డ్ అనేది. ఇప్పుడు మనం మళ్ళీ మన డివైస్కి ఏదైతే మనం మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసామో ఆ మెమరీ కార్డ్ అనేది మన కంప్యూటర్లో ఉన్న దిస్ పీసీలోకి ఎలా అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ దిస్ పీసీలోకి అయితే వచ్చాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు యూఎస్బీ డ్రైవ్ ఈ అనేది నేను ఇన్సర్ట్ చేసిన మెమరీ కార్డ్ అనమాట. సో దీనిలో నాకు ఎలాంటి డేటా అనేది స్టోర్ అవ్వలేదు. కానీ ఈ మెమరీ కార్డ్ని యూజ్ చేసి నా ప్రీవియస్గా డేటా ఏదైతే ఉందో ఆ డేటాని అయితే రికవర్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఫైల్స్ని రికవర్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు రికవర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఫైల్స్ని రికవర్ చేసుకోవాలనుకుంటే మీరు పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఫ్రీ వర్షన్ ద్వారా ఓన్లీ మీరు ప్రివ్యూ మాత్రమే చూడగలరు. అంటే మీరు ఏదైతే డేటా పోగొట్టుకున్నారో ఆ డేటాను మటుకు మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోగలరు. కానీ మీరు ఎక్కడా సేవ్ చేసుకోలేరన్నమాట. ఆ డేటా అంతా కూడా మీకు ఇక్కడ ఈ 4D డిగ్ సాఫ్ట్వేర్లో అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే పెయిడ్ సాఫ్ట్వేర్ తీసుకుంటారో ఆ డేటాని మీరు సపరేట్గా మీ స్టోరేజ్ డివైస్లోకి అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 1 మంత్ లైసెన్స్కి అయితే అప్రాక్సిమేట్గా $46 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలానే 1 ఇయర్ లైసెన్స్కి అయితే $59.95 అయితే ఛార్జ్ చేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ లైఫ్ టైం లైసెన్స్కి అయితే $79.95 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు 1 మంత్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ బై నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. బై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు మీ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు $45.95 అని ఉంది కదా. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ కరెన్సీ అనేది మార్చు. సో మీకు 1 మంత్ సబ్స్క్రిప్షన్కి ఆల్మోస్ట్ 4000 దాకా ఛార్జ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ అలానే దీంతో పాటు మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సో మీరు మళ్ళీ కనుక బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు 30% ఆఫ్ అని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే కూపన్ కోడ్ ఉంటుందో సింపుల్గా కాపీ చేసి మళ్ళీ ఇక్కడ బై నౌ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ముందుగా మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐ హ్యావ్ ఎ కూపన్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి దాన్ని పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ కూపన్ కోడ్ అనేది అప్లై అయితే అవుతుంది. సింపుల్గా అప్లై మీద అయితే క్లిక్ చేయండి. సో విధంగా అప్లై చేసిన తర్వాత మనకి టోటల్గా 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది $37.95 అయితే వస్తుంది అనమాట. 1 మంత్కి అయితే ఆల్మోస్ట్ 4000 దాకా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. ప్రీవియస్గా నేను నా ల్యాప్టాప్లో ఓఎస్ అనేది చేంజ్ చేశాను. అలా ఓఎస్ అనేది చేంజ్ చేసేటప్పుడు అన్ఫార్చునేట్గా నా డేటా అనేది నేను లాస్ అయ్యానమాట. సో చాలా ఫైల్స్ అండ్ అలానే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను లాస్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకా నాకు ఏం చేయాలో తెలియక నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ట్రై చేశాను. నాకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైల్స్ అనేవి నేను రికవర్ అయితే చేసుకోగలిగాను ఫ్రెండ్స్. 100% అయితే చేసుకున్నాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది. చాలామంది కూడా ఇదే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తుంటారు డేటా రికవరీ కోసం. సో మీకు ఏదైనా డేటా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సో మీకు అవసరం లేదనుకుంటే మీరు సింపుల్గా వదిలేయచ్చు అనమాట. సో నేను ఇప్పుడు నేను రికవర్ చేసిన ఫైల్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక నేను ఈ వీడియో ఫైల్స్ని రికవర్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని నేను ఇక్కడ ఎంకేవి అనే ఫోల్డర్ ఉంది కదా. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ రికవర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా రికవర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని డెస్టినేషన్ అనేది అడుగుతుంది. సో మీరు ఎక్కడ మీరు మీ డేటాని స్టోర్ చేసుకోవాలనేది అడుగుతుంది అనమాట. లేదా మీరు మీ లోకల్ డిస్క్లో ఏదైనా ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలనుకుంటే
సింపుల్ గా లోకల్ డిస్క్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది కదా, సో నేను సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఏదో ఫోల్డర్ లో అయితే సేవ్ చేస్తాను. సో నేనైతే ప్రెసెంట్ నా లోకల్ డిస్క్ లో అయితే సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను డిల్ అని ఉంది కదా, సో దీని మీద దీంట్లో అయితే సేవ్ చేస్తున్నాను. సెలెక్ట్ ఫోల్డర్, సింపుల్ గా సేవ్ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో నాకు 50% అయితే కంప్లీట్ అయినట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రికవరీ అనేది కంప్లీట్ అయినట్టు నాకు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు వ్యూ రికవర్డ్ అనేది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో నా డేటా అనేది ఎక్కడ సేవ్ అయిందో ఆ ఫోల్డర్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో నేను ఇందాక ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆ ఫోల్డర్ వచ్చేసరికి నా లోకల్ డిస్క్లో డెల్ ఫోల్డర్ అనమాట. సో దీనిలో నాకు ఒక 40 డిగ్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో దానిలో ఈ ఫోల్డర్లో అయితే నా డేటా అనేది సేవ్ అయింది అనమాట, ఇక్కడ ఎంకేవి ఫోల్డర్లో. సో నేను రికవర్ చేసిన 2 ఫైల్స్ కూడా నాకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ డేటా అనేది ఈజీగా అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు పోగొట్టుకున్న డేటా ఏదైతే ఉంటుందో సో అది మీరు లాస్ట్ ఫార్మాట్ కానీ లేదా అంతకుముందు ఫార్మాట్ చేసుంటారు కదా, సో నాకు తెలిసి మాక్సిమం 2 ఫార్మాట్స్ వరకు మీరు మీ డేటా అనేది రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ రికవర్ చేశాక మళ్ళీ కనుక మీరు రికవర్ చేసుకున్నట్లయితే సో మీరు ఇంతకుముందు ఫార్మాట్ చేసిన డేటా కూడా మీరు రికవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ 2 ఫార్మాట్స్ దాకా మీరు మీ డేటా అనేది రికవర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం సో మనకు తెలియకుండా ఏదైనా మన కంప్యూటర్లో కానీ లేదా మన పెన్ డ్రైవ్లో కానీ మన స్టోరేజ్ డివైసెస్లో ఏదైనా డేటా కనుక మనకు తెలియకుండా ఫార్మాట్ అయినా కానీ డిలీట్ అయినా కానీ ఆ ఫైల్స్ని ఎలా రికవర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. సో మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కానీ లేదా మా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది అనమాట, అక్కడ నుంచి మీరు నన్ను రీచ్ అయితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.